Hello everyone, welcome to Kartikeya's Academy. Let's see the Hindu newspaper analysis. These are the topics I have taken today. The first one is Assam, Mizoram agree to ease border tension. Okay, ippudu em jarugutundi ante Assam and Mizoram, these are the neighboring states. They are having clashes. It is not a new one. Okay, there are disputes between them since many decades, but they are more in rise since 2020. Okay, in the 2018 also we have seen one incident. And again in 2020 there was a violent incident, and now again they have started disputing. Now we'll see here what is the main reason for the dispute between these two states. Okay, ee rendu states madhe dispute ki kaaranam ento kuda chuddam, and why it is in news we'll see here. And the other thing is we'll even see about Mizoram. Okay, once it was a district in Assam. Okay, okkappudu Mizoram annadi Assam lo oka district. Okay, so enduvalla disputes vastunayi ivanta kuda ee roju manam discuss chestam. Sindhu bags bronze. Okay, we all know that in the former, like earlier ga manaki edaithe Olympics jarigindlo, then she got the silver medal. Okay, this time she got the bronze, and we'll see what is the specialty in this games. Next, clinical trials of ashwagandha. We all know about ashwagandha, which is a part of our Indian traditional medicine. Now clinical trials are being conducted on it, deni kosam chestunaru, and with which institute is collaborating annadi manam chuddam. Next, Myanmar junta ruler takes PM role. We all know about this news 6 months back. Okay, 6 months back the military coup has taken the power from the civil government. Now that military rule whichever is there since the 6 months, now the major is going to be the prime minister of this country. Okay, evaraithe ippudu varaku మిలిటరీ పవర్ ఏదైతే రూల్ చేస్తుందో సిన్స్ 6 మంత్స్, ఏదైతే నార్మల్గా ఉన్న గవర్నమెంట్ సివిల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి వాళ్ళ ప్లేస్లోని మిలిటరీ గవర్నమెంట్ అనేది పవర్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ మెంబర్ మిలిటరీ గవర్నమెంట్ మిలిటరీగా ఏదైతే రూల్ చేస్తుందో వాళ్ళ జనరల్లే ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా తీసుకోబోతున్నారు. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ దే హీఈస్ గోయింగ్ టు కంటిన్యూ లైక్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. దే హ్యావ్ అష్యూర్డ్ దట్ ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్. మళ్ళీ డెమోక్రసీ వస్తుంది, మామూలుగా ఏ విధంగా ఉండాలో వాళ్ళ యూనియన్ ఆ విధంగానే ఉంటుంది. బట్ అట్ ప్రెసెంట్ హీఈస్ గోయింగ్ టు బీ ద ప్రైమ్ మినిస్టర్, సో వీల్ సీ అబౌట్ దాట్. లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, అస్సాం మిజోరాం అగ్రీ టు ఈజ్ బార్డర్ టెన్షన్. ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు క్లాష్ వచ్చిందో చూద్దాం. అండ్ వీల్ ఈవెన్ సీ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్. ఓకే, సో ఇన్ ద రీసెంట్ క్లాష్, ఓకే, ఎప్పుడు జరిగింది ఇది మనకి? July 26th. ఓకే, July 26th, బికాస్ ఆఫ్ ద క్లాష్, ఓకే, 6 అస్సాం పోలీస్మెన్ ప్లస్ 1 సివిలియన్ వర్ డెడ్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దెమ్ మెనీ వర్ ఇంజర్డ్, నియర్లీ 60 అదర్స్. ఓకే, ఇన్ దిస్ ఇన్క్లూడ్స్ ఈవెన్ ద పోలీస్మెన్, దే వర్ ఇంజర్డ్ ఇన్ ద రీసెంట్ క్లాసెస్. రీసెంట్ క్లాసెస్ బిట్వీన్ అస్సాం అండ్ మిజోరాం. అస్సాం అండ్ మిజోరాం కి మధ్యన క్లాష్ ఏదైతే జరిగిందో దానివల్ల ఎప్పుడు జరిగింది? ఇది July 26th జరిగింది. ఇదేంటి రీజన్ ఏంటి అంటే బార్డర్ వల్ల, బార్డర్ డిస్ప్యూట్స్ వల్ల. ఓకే, సో 6 అస్సాం పోలీస్మెన్ చనిపోయారు అండ్ 1 సివిలియన్ కూడా చనిపోయారు అండ్ చాలా మంది అందులోని గాయపడ్డారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి వీళ్ళు చెప్తున్నారు, మెయిన్ వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అంటే ఏదైతే టూ స్టేట్స్ కి మధ్యన వాళ్ళు బార్డర్ ఏదైతే ఉందో, ఓకే, దీన్ని ఏమన్నారు వాళ్ళు, నో మ్యాన్ ల్యాండ్, అంటే ఎవరు కూడా అక్కడ హట్స్ కానీ ఏవి కట్టుకోకూడదు, ఎటువంటి సెటిల్మెంట్స్ ఉండకూడదు అని ఏవైతే వాళ్ళు డిసైడ్ అయ్యారు రెండు స్టేట్స్. ఇప్పుడు వీళ్ళు ఫాలో అవడం లేదు. ఓకే, దాన్ని వచ్చి ఎంక్రోచ్ చేసుకొని వాళ్ళు బార్డర్ ఎక్కడైతే ఎవరు ఉండకూడదని డిసైడ్ అయ్యారో ఆ ప్లేసెస్లో కూడా వాళ్ళు మళ్ళీ ఎంక్రోచ్ చేసుకొని సెటిల్మెంట్స్ అన్న స్టార్ట్ చేస్తున్నారు, హౌసెస్ అవన్నీ కట్టుకోవడం, హట్స్ అవి కట్టుకోవడం మొదలు పెడుతున్నారు. దానివల్ల డిస్ప్యూట్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు వచ్చిన రీజన్ డిస్ప్యూట్ అయితే అది. యాక్చువల్గా ఎందుకని చెప్పి డిస్ప్యూట్ వస్తుంది, ఓకే, అసలు ఫస్ట్ ఏంటి రీజన్ ఏంటి వాళ్ళ ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్కి రీజన్ ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు రెండు స్టేట్స్ మధ్యన బార్డర్ లైన్ ఉందో, ద బార్డర్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్, ద పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ ద స్టేట్స్. ఇట్ మీన్స్ అస్సాం ఈజ్ ఫాలోయింగ్ 1 అగ్రిమెంట్ అండ్ మిజోరాం ఈజ్ ఫాలోయింగ్ 1 అగ్రిమెంట్. ఓకే, సో విల్ సీ హియర్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే, విల్ సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. Mizoram, which is a district of Assam earlier, as I had told you, Mizoram earlier it was not a separate state. Okay, it was known as Lusai Hills. Mizoram was known as Lusai Hills, and later it became a union territory. It means it
ఇట్ వాజ్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అసమ్ అస్సాం నుంచి వేరుపడింది. వేరుపడిన తర్వాత ఏమైంది, ఒక యూనియన్ టెరిటరీగా ఫస్ట్ దాన్ని తీసుకొని వచ్చారు. ఓకే, ఎర్లియర్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అస్సాం, లేటర్ ఇట్ బికేమ్ ఏ యూనియన్ టెరిటరీ. ఓకే, ఇన్ 1972. అగైన్ ఇన్ 1987 ఇట్ బికేమ్ ఫుల్ ఫ్లెజ్ స్టేట్. ఓకే, ఇట్ బికేమ్ ఏ ఫుల్ ఫ్లెజ్ స్టేట్ ఇన్ 1987. అండ్ వాట్ ఈస్ ద అమెండ్మెంట్? 53rd అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బికాస్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ ది స్టేట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ 20th February 1987 అండ్ ఇట్ బికేమ్ ఇండియాస్ 23rd స్టేట్. ఓకే, ఎప్పుడు ఇది ఒక కొత్తగా స్టేట్గా ఫామ్ అయింది? 20th February 1987లోని ఒక న్యూ స్టేట్గా ఫామ్ అయింది, ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్గా. అప్పటి వరకు ఎలా ఉండేది, అది ఒక యూనియన్ టెరిటరీగా ఉండేది. యూనియన్ టెరిటరీగా ఎప్పుడు అయింది? 1972లో. అంతకుముందు ఏముండేది, అది అస్సాంలోని ఒక డిస్ట్రిక్ట్గా ఉండేది. ఓకే, ఫస్ట్ ఇట్ యూస్ టు బి అ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం, లేటర్ ఇట్ బికేమ్ యూనియన్ టెరిటరీ ఇన్ 1972, దెన్ ఇట్ బికేమ్ ఎ ఫుల్ ఫ్లెజ్ స్టేట్ ఇన్ 87, ఇన్ 1987 ఆన్ 20th February. Through the 53rd Amendment Act of our Indian Constitution. So, if you have to remember that, it is the India's 23rd state. Okay. Now, as I have told you earlier, it was a district of Assam. Okay. This demarcation between these two, Mizoram and Assam, మనకి ఒక స్టేట్ ఉంది అంటే స్టేట్లో కూడా ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ అవన్నీ కూడా ఫస్ట్ ఎప్పుడు డిమార్కేట్ చేశారు? డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. సో విల్ సి వాట్ ఆర్ ద అగ్రిమెంట్స్ ఫర్ దాట్ డిమార్కేషన్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ హియర్, దేర్ ఆర్ టూ అగ్రిమెంట్స్. ఓకే, వన్ ఈజ్ 1875, దిస్ ఇస్ టు డిఫరెన్షియేట్ ద లుసాయి హిల్స్. ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నాం కదా, లుసాయి హిల్స్ ఏంటది? యాక్చువల్లీ మిజోరాం, ఎర్లియర్ నేమ్ వాజ్ లుసాయి హిల్స్. ఇట్ వాజ్ టు డిఫరెన్షియేట్ ద లుసాయి హిల్స్ ఫ్రమ్ ప్లెయిన్స్ ఆఫ్ కచార్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ అగ్రిమెంట్. అగైన్ ఇన్ 1933 దే హ్యావ్ అనదర్ అగ్రిమెంట్, దాట్ ఈస్ demarcation of boundary between Lusai Hills and Manipur. Now, Mizoram still follows this one and Assam want to follow this. Why Mizoram is against to this agreement? Why it is not following this? Because here the Mizo society is not consulted. Here the Mizo society was not consulted. Okay, మనం ఏదైతే ఇప్పుడు బౌండరీస్ కోసం చెప్పుకుంటున్నామో, నా 1875లోని లుసాయి హిల్స్ని ప్లెయిన్ ఆఫ్ కచార్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తూ ఇది అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్ 1933లోని డిమార్కేషన్ జరిగింది, లుసాయి హిల్స్ని మణిపూర్ని మధ్యన బౌండరీ అనేది డ్రా చేశారు. అయితే అస్సాం దీన్ని ఫాలో అవుతుంది, మిజోరాం దీన్ని ఫాలో అవుతుంది, ఇద్దరు పర్సెప్షన్ వేరు, ఇద్దరు వేరే వేరే అగ్రిమెంట్స్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుంది, డిస్ప్యూట్ అన్న జరుగుతుంది. అయితే ఎందుకని మిజోరాం ఇది ఫాలో అవడం లేదు, అయితే తర్వాత వచ్చింది అయినా ఎందుకు ఫాలో అవడం లేదు? బికాస్ మిజో సొసైటీ ఏదైతే ఉందో దాన్ని కన్సల్ట్ చేయలేదు. ఈ బౌండరీస్ డ్రా చేస్తున్నప్పుడు మిజో సొసైటీని కన్సల్ట్ చేయలేదు, కాబట్టి మిజోరాం ఈజ్ అగేన్స్ట్ దట్. ఇట్ ఈస్ నాట్ accepting that, it still wants to follow the 1875 agreement. Okay, this is the reason, main reason why there is a difference between their perception. Okay, so it Assam wants to follow the 1933 demarcation, Mizoram want to follow the 1875 demarcation. Okay, and what are the other reasons? As I have told you, in 2020 there was a clash, in 2018 there was a clash. So what are the reasons? As I have told you, there is a no man land here. The people are coming and having some settlements. Now the people from other side, it is claim, okay, it is not yet proven, it is a claim that they are coming and burning the huts of these people. Okay, but Mizo society vallu em cheptunnaru ante, this is the work done by the illegal migrants. Okay, ఇప్పుడు ఏవైతే, as I have told you, Mizoram is bounding Assam and these two are bounding Bangladesh. Okay, now they say that the illegal migrants from the Bangladesh, the Bangladeshi people who are illegally entering into the India, they are coming and they are doing these things. So they say that they are the one who are causing this trouble. Okay,
సో ఇలా ఒక ఏమంటున్నారు, వీళ్ళు వీళ్ళు క్రాస్ చేసి వస్తున్నారని వీళ్ళు చెప్పడం, వాళ్ళు క్రాస్ చేసి వస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్పడం, దీనివల్ల ఈ క్లాషెస్ అన్ని రావడం. అయితే ఇప్పుడు ఏదైతే గొడవ జరిగిందో అందులో ఎవరు చనిపోయారు, పోలీస్ మ్యాన్. ఇటు ఇప్పుడు ఏమైంది, ఇటు నుంచి అటు నుంచి పోలీస్ ఫైరింగ్ అనేది జరిగింది, అందులో అస్సాంకి చెందిన పోలీస్ మ్యాన్ అన్న వాళ్ళు చనిపోయారు. అది ఇప్పుడు మనకున్న గొడవ. ఇప్పుడు ఒకసారి మనం జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోని చూద్దాం, అంటే వీటి మధ్య బౌండరీస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూద్దాం. నౌ ఇఫ్ యు సీ హియర్, ఓకే, దిస్ ఇస్ అస్సాం అండ్ దిస్ ఇస్ మిజోరాం. ఓకే, సో మనకి ఏదైతే మనం 2020లో క్లాష్ కోసం చెప్పుకున్నామో, ఓకే, ద 2020 క్లాష్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇన్ దాట్ ద డిస్ప్యూట్ వాజ్ బిట్వీన్ ద రెసిడెంట్స్ ఆఫ్ లైలాపూర్ విలేజ్ అండ్ ద వైరంటి. ఓకే, దీస్ ఆర్ ద టూ ప్లేసెస్, దిస్ ఈస్ ఇన్ ద కొలాసిబ్ డిస్ట్రిక్ట్. ఓకే, సో దేర్ వాజ్ అ డిస్ప్యూట్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. చూడండి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసి ఉన్నాయి చూడండి మీకు పాయింట్స్. ఓకే, సో వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ అనేది జరిగింది. అండ్ బిఫోర్ దిస్ క్రైసిస్, ఈ వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే క్లాష్ జరిగిందో, బిఫోర్ దట్ క్లాష్ కారీంగంజ్ అండ్ మమిత్, దీస్ ఆర్ ద ప్లేసెస్ ద పీపుల్, ఈ రెండు బౌండరీస్ ఉన్నాయి కదా, వీటి మధ్యన కూడా గొడవ అనేది జరిగింది. యు క్యాన్ సీ ద యారో మార్క్ హియర్ అండ్ హియర్. ఓకే, సో ఇక్కడ, ఓకే, దీస్ ఆర్ ద రీజన్స్ వేర్ లైక్ దీస్ ఆర్ ద రీజన్స్ ఇన్ విచ్ దే హ్యాడ్ ద క్లాషెస్ ప్రీవియస్లీ ఇన్ 2020. వాట్ వాజ్ ద రీజన్? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ద రీజన్ వాజ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద స్టేటస్ క్యో విచ్ వర్స్ విచ్ సేస్ దట్ నో మ్యాన్స్ ల్యాండ్ ఇన్ ద బార్డర్ ఏరియా ఇన్ విచ్ దే షుడెంట్ కమ్, బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ సమ్ హట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, అస్సాం వాళ్ళు ఏం చెప్తారు, దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు అస్, వీఆర్ నాట్ ఎంక్రోచింగ్ ఇన్ టు అదర్స్ ల్యాండ్. వాట్ ద మీజో పీపుల్ సే, వీ ఆర్ ఫార్మింగ్ ఆన్ దట్ ల్యాండ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, చాలా డెకేడ్స్ నుంచి అక్కడ ల్యాండ్ అంతా కూడా మేము ఫార్మ్ చేసుకుంటున్నాం. అండ్ వాళ్ళు వీళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిమార్కేషన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఏమంటారు, ఈ ల్యాండ్ మాది అని చెప్తారు. మీజో వాళ్ళు ఏం చెప్తారు, ఈ ల్యాండ్ మాకు చెందుతుందని చెప్తారు. సో దీస్ ఆర్ ద రీజన్స్, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దిస్ ఇస్ నాట్ అ రీసెంట్ క్లాస్, ఎప్పటి నుంచో కూడా సేమ్ ఈ ల్యాండ్ బౌండరీ ఇష్యూ. ఏంటి, వీళ్ళు వాళ్ళు కూడా బౌండరీ ఇద్దరు ఒకటే ఫాలో అవ్వడం లేదు. సో దానివల్ల ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ విచ్ షేర్ ద బౌండరీ. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా అస్సాంకి చెందింది, కరీంగంజ్, హైలాకండి, కచర్. ఓకే, నెక్స్ట్ ఐజ్వాల్, కొలాసిబ్, మమిద్, ఇవన్నీ కూడా ఏంటి, మిజోరాంలోని డిస్ట్రిక్ట్. దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ షేరింగ్ ద బౌండరీస్. నౌ ఇఫ్ యూ సీ ద హౌ మచ్ బౌండరీ ఇట్ ఈస్ షేరింగ్, ఎంత బౌండరీ షేర్ చేసుకుంటుంది అంటే 164.6 కిలోమీటర్ బౌండరీస్. ఓకే, దిస్ టూ స్టేట్స్ ఆర్ షేరింగ్ ద బౌండరీ ఆఫ్ 164.6 కిలోమీటర్స్. ఓకే, దీస్ ఆర్ ద ప్లేసెస్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దీస్ బిలాంగ్ టు అస్సాం అండ్ దీస్ ఆర్ ద ప్లేసెస్ విచ్ బిలాంగ్ టు మిజోరాం. ఓకే, నౌ ఇఫ్ వి సీ హియర్, ఏం ఇప్పుడు వాట్ ఈస్ ద రోల్ బీయింగ్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ఇస్ నాట్, సి, డిస్ప్యూట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఈస్ నాట్ న్యూ, ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ అస్సాం అండ్ మిజోరాం, బిట్వీన్ ద అదర్ స్టేట్స్ ఆల్సో దెర్ యూస్ టు బి మెనీ క్లాషెస్. బట్ ప్రతిసారి ఏం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అవి సెట్ చేస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఏదైతే జరుగుతుందో, నౌ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ పీస్ టాక్స్ అండర్ ద యూనియన్ హోమ్ మినిస్టర్. ఓకే, హోమ్ మినిస్టర్ ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, అగైన్ ఈ డిస్ప్యూట్ని మామూలుగా పీస్ టాక్స్ తోని సెటిల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఏవైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో అవి విత్డ్రా చేసుకుంటున్నారు. ది హ్యావ్ డిసైడెడ్ టు విత్డ్రా ద ఎఫ్ఐఆర్స్ అండ్ దే గోయింగ్ టు హ్యావ్ ఎ పీస్ టాక్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, వాట్ ఈస్ ద వే దే ఆర్ గోయింగ్ టు ఫాలో, ఏమి ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు అంటే, దే వాంట్ టు ఫాలో ద మ్యాపింగ్, సాటిలైట్ మ్యాపింగ్, సాటిలైట్ ఇమేజింగ్ని యూజ్ చేస్తూ దే వాంట్ టు డిమార్కెట్ ఇట్. ఏ గొడవ లేకుండా ఉండడం కోసం సాటిలైట్ మ్యాపింగ్ని యూజ్ చేసుకుంటూ దే వాంట్ టు డిమార్కెట్ ద బౌండరీ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద సొల్యూషన్ దే వాంట్ టు గివ్ ఫర్ ఎ మోర్ పర్మనెంట్ సొల్యూషన్ టు డీలింగ్ విత్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఇష్యూస్. ద నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ నిసాక్ హ్యాస్ బిన్ ఆస్క్ టు మ్యాప్ అండ్ డిమార్కెట్ ద స్టేట్ బౌండరీస్ బిట్వీన్ ద సాటిలైట్ యూజింగ్ ది సాటిలైట్ ఇమేజింగ్. ఓకే, నాట్ జస్ట్ దిస్, వేరే వాటికి కూడా సాటిలైట్ ఇమేజింగ్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తాం, అంటే ఓన్లీ బార్డర్ ఇష్యూస్ కనే కాదు. ఓకే, బట్ ఇన్ దిస్ ఇష్యూ, ఇన్ దిస్ ఆర్టికల్ దే హ్యావ్ మెన్షన్ దట్ నౌ దే ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ టు డిమార్కెట్ ద బౌండరీ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్. ఓకే, నౌ వన్స్ వీల్ సీ వాట్ ఆర్ ద బౌండరింగ్ స్టేట్స్. ఇప్పుడు మన జియోగ్రఫీ, ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏదైతే ఇష్యూస్ డిస్కస్ చేస్తూ వచ్చామో, ఆల్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం మ్యాపింగ్ అనేది కూడా చూద్దాం, ఏమేమి బౌండరీ స్టేట్స్ ఉన్నాయి వీటికి అని చెప్పి. ఓకే, నౌ ఇఫ్ యు సీ అస్సాం,
What are the states which are bounding Assam? On the top, we'll find Arunachal Pradesh, then Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya. These are the other states which share boundary with Assam. Now, if we see the Mizoram, Assam, Manipur, Tripura. Okay, so manke, as I have told you, Mizoram was also a part of Assam once. Dan tarvata danni UT ga teeskunnaru, UT nunchi tarvata full state ga adi marindi. Okay, aithe ippudu emem boundary states unnayani nenu ikkada meeku clear ga mention chesanu. If you see Assam, mostly north eastern states evaithe unnayo అవన్నీ కూడా మనకి టచ్ అవుతుంది. ఇవి నేను ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసమే చెప్తున్నాను, ఇంకా పక్కన వెస్ట్ బెంగాల్ టచ్ అవుతుంది అవేవి కూడా నేను మీకు చెప్పలేదు. నార్త్ ఈస్ట్ లో ఏ టచ్ అవుతున్నాయి మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ సింధు బ్యాగ్స్ బ్రాంజ్ స్క్రిప్ట్స్ హిస్టరీ. ఓకే, ఆల్రెడీ తను మనకి లాస్ట్ ఒలింపిక్స్ లోని సిల్వర్ మెడల్ ని సాధించింది. ఓకే, నౌ ఇన్ దిస్ ఒలింపిక్స్ షీ వన్ ద బ్రాంజ్ మెడల్. విల్ సీ అబౌట్ హర్. ఓకే, సో హూ ఇస్ సింధు? షీ ఇస్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే, అండ్ నౌ వై వాట్ ఈస్ సో మచ్ ఇన్ ద న్యూస్ హియర్? దే హావ్ మెన్షన్ దాట్ స్క్రిప్ట్స్ హిస్టరీ అంటే ఏంటి? ఇఫ్ షీ హ్యాస్ డన్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎవరన్నా సాధించింది ఏదైనా తను సాధించుంటే ఇట్ విల్ బి హిస్టారికల్. ఓకే, సో వాట్ డిడ్ షీ అచీవ్? షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ టూ ఒలింపిక్ మెడల్స్. ఇక్కడ మీరు చూస్తే ఏంటి, ఇప్పటి వరకు ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉమెన్ తీసుకుంటే, షీ ఈస్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ ఉమెన్ హూ వన్ ఫర్ ద సెకండ్ టైం. ఇప్పటి వరకు సాధించింది ఏంటి, ఒక్కొక్క మెడలే సాధించారు, బట్ నౌ షీ ఈస్ ద పర్సన్ హూ వన్ టూ మెడల్స్ ఇన్ ద ఒలింపిక్స్. ఫస్ట్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ద ఫస్ట్ వన్ ఈస్ ద సిల్వర్ మెడల్ అండ్ సెకండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఆమెకి బ్రాంజ్ వచ్చింది. ఓకే, అయితే ఫస్ట్ టైం ఏదైతే నేను చెప్పానో సిల్వర్ అని చెప్పి, వేర్ డిడ్ షీ గెట్? ఇన్ రియో డి జెనీరియో. ఇది ఇక్కడ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగింది? ఇన్ 2016. ఓకే, ఇన్ 2016 షీ గాట్ సిల్వర్ మెడల్ అండ్ నౌ షీ గాట్ బ్రాంజ్. ఓకే, నా ఇప్పుడు ఏదైతే జరిగిందో దాంట్లో రైవల్ ఎవరు అంటే ఎవరికి అగేన్స్ట్గా ఆమె విన్ అయింది? చైనాస్ బింగీజియా. ఓకే, నౌ వీల్ సీ అబౌట్ హర్, లైక్ తన ర్యాంకింగ్ ఏముంది, తను ఏమేమి సాధించింది అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. మనకి ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంట్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ అబౌట్ హర్ అచీవ్మెంట్స్, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ ఇట్స్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్, హర్ వరల్డ్ ర్యాంకింగ్ ఈజ్ 7. షీ వన్ సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ అండ్ దీస్ ఆర్ ద అదర్ అచీవ్మెంట్స్. ఒకసారి నేను రీడౌట్ చేసినాను చూడండి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెట్ టు విన్ టూ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్స్, ఫస్ట్ ఇండియన్ టు విన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్, ఫస్ట్ ఇండియన్ టు విన్ ద సీజన్ ఎండింగ్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్, 5 మెడల్స్ అట్ ద వరల్డ్ ఛాంపియన్షిప్స్, 2 మెడల్ అట్ ఏషియన్ గేమ్స్, 3 మెడల్స్ అట్ కామన్వెల్త్ గేమ్స్. సో దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్. సో మనకున్న స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోని, ఈమె వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఏవైతే జరుగుతాయో చాలా వరకు ఈమె చాలా వరకు గోల్డ్ సాధించింది. చాలా అచీవ్మెంట్స్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వన్ కంపేర్ టు హర్ అదర్ పియర్. ఓకే, నెక్స్ట్, బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్, సూపర్ సిరీస్, గ్రాండ్ ప్రిక్స్, 2013 మకావ్ ఓపెన్, మలేషియా గ్రాండ్ ప్రిక్స్, 2014 మకావ్ ఓపెన్, 2014 మకావ్ ఓపెన్, 2016 మలేషియా ఓపెన్, 2017 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్. దీస్ ఆర్ ద ప్లేసెస్ లైక్ దీస్ ఆర్ ద గేమ్స్ ఇన్ విచ్ షీ హాస్ వన్ ద టైటిల్స్. నెక్స్ట్, నేషనల్ అవార్డ్స్ ఆమెకి ఏమొచ్చాయి? ఇవి ఇంపార్టెంట్ మనకి. ఈ ఏవైతే అచీవ్మెంట్స్ కంటే కూడా మనకి మెయిన్గా ఒక పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ కోసం ఎప్పుడైనా మనం చదువుతున్నప్పుడు ఏంటి, రీసెంట్గా వాళ్ళు ఏమైనా అచీవ్ చేసిన మెడల్స్ ఏమైనా ఉంటే అండ్ వాళ్ళకి వచ్చిన టైటిల్స్ కానీ అవార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో షీ గాట్ పద్మభూషణ్ ఇన్ 2020, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 2016, పద్మశ్రీ ఇన్ 2015, అర్జున అవార్డ్ ఇన్ 2013. ఓకే, ఆమెకు వచ్చిన అవార్డ్స్తో పాటు మనకి అప్పుడప్పుడు ఏంటి అంటే ఏ గేమ్లో ఏ అవార్డు, లైక్ ఏ అవార్డు అనేది దేనికి ఇస్తారు, స్పోర్ట్స్లో ఇచ్చే అవార్డ్స్ ఏంటి అవి కూడా మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, లిటరరీకి సంబంధించి ఇచ్చే అవార్డ్స్ ఏంటి, పీస్కి సంబంధించి ఇచ్చే అవార్డ్స్ ఏంటి, ఓకే, స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చే అవార్డ్స్ ఏంటి, ఓకే, ఏ అవార్డ్ దేనికి ఇస్తారు అండ్ ఒక్కొక్క దానికి ఏ అవార్డ్స్ ఇస్తారో అవన్నీ కూడా మీరు డెఫినెట్గా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాలి. ద నెక్స్ట్ టాపిక్ ఇస్
క్లినికల్ ట్రయల్స్ ఆఫ్ అశ్వగంధ సూన్ వి ఆల్ నో మనందరికీ కూడా కామన్ గా తెలిసిన పేరు ఇది అశ్వగంధ అన్నది వి ఆల్ నో యాజ్ ఇట్ వి నో ఇట్ వెల్ యాజ్ ఏ ఇమ్యూనిటీ బూస్టర్ మనకి ఈ కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్కువగా దీని గురించి మనం అందరూ విన్నాం ఓకే వి ఇండియన్స్ మోస్ట్లీ నో అబౌట్ ఇట్ యాజ్ ఏ ఇమ్యూనిటీ బూస్టర్ ఓకే సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ నౌ ఓకే ఇప్పుడు ఏమైంది అంటే ఆ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇట్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ద యూకేస్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ దేనికోసం కొలాబరేట్ అయ్యారు అంటే ఇప్పుడు ఏదైతే అశ్వగంధ కోసం మనం మాట్లాడుతున్నామో దే వాంట్ టు డూ స్టడీ దాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద రికవరీ ఫ్రమ్ ద కోవిడ్ 19 ఎప్పుడైతే రికవరీ నుంచి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో దాని తర్వాత వాళ్ళు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ కానివ్వండి వాళ్ళ బాడీ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ రీగెయిన్ అవ్వడం కోసం మళ్ళీ అంతా కూడా వాళ్ళు రికవర్ అవ్వడం కోసం దిస్ అశ్వగంధ ఈజ్ యూస్ఫుల్ దాట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ త్రూ దిస్ స్టడీ నౌ సో హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు డూ దిస్ రీసెర్చ్ ఫస్ట్ వన్ ఈస్ ఏఐఏ వాట్ ఈస్ ఏఐఏ ఇట్ ఈస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్లస్ ఎల్హెచ్ఎస్ టిఎం ఓకే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వీళ్ళిద్దరూ కలిపి కూడా ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు డూ ద స్టడీ ఆన్ అశ్వగంధ సో ఫర్ దిస్ స్టడీ దే హ్యావ్ టేకెన్ 2000 పార్టిసిపెంట్స్ ఓకే అవుట్ ఆఫ్ దీస్ 2000 పార్టిసిపెంట్స్ దే విల్ బి డివైడింగ్ ఇన్ టు 1000 అండ్ 1000 దే విల్ బి గివింగ్ సెపరేట్ They will be giving the Ashwagandha separately for these two and they are going to study about them. Well, morning and evening, tablets ఇస్తారు వాళ్ళకి వేసుకోవడానికి పర్టికులర్ డోసెస్ దాని మీద బేస్ అయ్యండి దే జస్ట్ వాంట్ టు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ దర్ ఇమ్యూనిటీ వాళ్ళ తిరిగి బాడీ మళ్ళీ రీబిల్డింగ్ ఏ విధంగా అది హెల్ప్ అవుతుంది ఎనర్జీ గెయినింగ్ కానివ్వండి యూ ఆల్ నో ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ గెయినింగ్ ద ఎనర్జీ సో మెయిన్గా ఇప్పటి వరకు వీ హ్యావ్ యూజ్ దిస్ అశ్వగంధ ఇట్ ఈస్ నాట్ లైక్ వీ హ్యావ్ నెవర్ కండక్టెడ్ ఎనీ స్టడీ ఆన్ దిస్ ఆర్ నెవర్ యూజ్ దిస్ వీ హ్యావ్ డన్ బట్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఎయిల్మెంట్స్ బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ద కోవిడ్ రికవరీ ఓకే నౌ విల్ సీ అబౌట్ దిస్ అశ్వగంధ ఫస్ట్ అంటే ఏంటి అసలు అశ్వగంధ దేనికి యూజ్ అవుతుంది అవన్నీ కూడా ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ విథామియా సోమ్నిఫెరా మనకి జనరల్గా బొటానికల్ నేమ్స్ అడుగుతారు కదా అప్పుడప్పుడు క్వశ్చన్స్లో గుర్తుపెట్టుకోండి విథామియా సోమ్నిఫెరా సో వాట్ ఈస్ ద ఇండియన్ నేమ్ ఫర్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఇండియన్ వింటర్ చెర్రీ ఓకే ఇండియన్ వింటర్ చెర్రీ నౌ వై ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇట్ బూస్ట్స్ ఎనర్జీ ఇట్ రిడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఇట్ మేక్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగర్ ఇట్ మేక్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగర్ ఫర్ దిస్ రీజన్స్ వీ యూస్ టు కన్జ్యూమ్ దిస్ అశ్వగంధ ఓకే సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇప్పుడు ఏంటి మనము ఇంకా వాళ్ళు కలిపి దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద స్టడీ ఓవర్ 2000 పార్టిసిపెంట్స్ అండ్ సి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అండ్ వన్స్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఒకసారి ట్రయల్ కానీ సక్సెస్ అయ్యింది అంటే దెన్ అశ్వగంధ విల్ బి ఏ మెడిసినల్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద సైంటిఫిక్ కమ్యూనిటీ వరల్డ్ వైడ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ మయన్మార్ జుంటా రూలర్ టేక్స్ పిఎం రూల్ ఓకే సో ఎందుకు అసలు ఎలా వచ్చింది ఇక్కడ ఆర్మీ రూల్ అనేది జనరల్గా మయన్మార్ యూస్ టు హ్యావ్ ద సివిలియన్ గవర్నమెంట్ బట్ సూన్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ వెన్ ద గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్ ఓకే ద మిలిటరీ కూప్ స్టార్టెడ్ ఓకే ద మిలిటరీ స్టార్టెడ్ టేకింగ్ ద పవర్ ఫ్రమ్ ద సివిలియన్ గవర్నమెంట్ వాట్ డిడ్ ద స్టేట్ దేర్ దే స్టేటెడ్ దాట్ ద గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్ మెజర్స్ ఏమని చెప్పారు అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఏవేది ఉంటే ఫ్రాడ్ మెజర్స్ యూజ్ చేస్తూ అది విన్ అయింది ఎలక్షన్స్ ప్రాపర్ వేలో విన్ అవ్వలేదు అని చెప్పి ఆ గవర్నమెంట్ని దించేశారు దించేసి పవర్లోకి ఎవరు వచ్చారు అప్పుడు మిలిటరీ జంట ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎవరైతే మిలిటరీ జనరల్ ఉన్నారో హీఈస్ గోయింగ్ టు బీ ద పిఎం ఇప్పుడు ఏదైతే కేర్ టేకర్ గవర్నమెంట్ వస్తుందో దానికి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉంటున్నారు దిస్ మిలిటరీ జనరల్ సో వీల్ సీ హియర్ ఫస్ట్ హూ యూస్ టు బీ ద ఇన్ ద పవర్ ఎవరు విన్ అయ్యారు అప్పుడు సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే జరిగిందో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ 6 months బ్యాక్ ద సివిలియన్ గవర్నమెంట్ వాజ్ ఇన్ పవర్ ఇట్ వన్ ద ఎలక్షన్స్ ఆంగ్ సాన్ సూకీ ఓకే
She was removed from the power and the military came into power. They said that they have used some fraudulent measures to win the elections. అలా చెప్పి ఏం చేశారు వాళ్ళని దించేసి వాళ్ళ ప్లేస్ లోకి ఎవరు వచ్చారు మిలిటరీ వచ్చేసింది. మిలిటరీ టుక్ ద పవర్. ఓకే, దే హ్యావ్ సీజ్ ద పవర్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద సివిలియన్ గవర్నమెంట్. ఓకే, సో హూ వాజ్ ద జనరల్ దెన్? మింగ్ ఆంగ్ హ్యాంగ్. ఓకే, now this person became the chairperson. He chaired the state administration council. Okay, ఏదైతే సివిల్ గవర్నమెంట్ ఉందో సివిల్ గవర్నమెంట్ ని పవర్ లోంచి దించేశారు. దించిన తర్వాత స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు. దానికి చైర్పర్సన్ గా ఎవరున్నారు? జనరల్ మింగాంగ్ హ్యాంగ్. ఓకే, నౌ ద దిస్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పాను ఎస్ఎస్సి అని, అది కూడా ఇప్పుడు ఉండదు. దాని ప్లేస్ లో మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుంది? కేర్ టేకర్ గవర్నమెంట్ వస్తుంది. ఓకే, నౌ ఈ కేర్ టేకర్ గవర్నమెంట్ కి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు రాబోతున్నారు? సేమ్ దిస్ జనరల్. నౌ దిస్ జనరల్ ఈస్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఎప్పుడైతే ఫస్ట్ పవర్ తీసేసుకున్నారో, తీసుకున్న తర్వాత వాళ్ళు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ని క్రియేట్ చేశారు. దానికి చైర్పర్సన్ గా ఎవరున్నారు? జనరల్ మింగాంగ్ హ్యాంగ్. ఓకే, నౌ హీఈస్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్. He has taken the role of Prime Minister in the newly formed caretaker government. Okay, what they have said, the earlier government has used some fraudulent measures, so they took the power. But they are promising, they are pledging that they are going to conduct the elections by 2023. ఇప్పుడు ఏదైతే రిపీట్ అవుతుందో ఇదే విధంగా కాదు, 2023కి మనం మేము మీ యూనియన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇచ్చేస్తాం. విల్ ఫాలో ద డెమోక్రటిక్ గవర్నమెంట్ బై 2023 దేర్ విల్ బి ఎలక్షన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది? చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మందిని దే హ్యావ్ లైక్ దే హ్యావ్ సెడ్ దట్ దే ఆర్ డూయింగ్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అండ్ దే హ్యావ్ అరెస్టెడ్ మెనీ పీపుల్. చాలా మంది ఇప్పుడు ఏదైతే మిలిటరీకి అగేన్స్ట్ గా ఉందో అలా చాలా మందిని అరెస్ట్ చేయడం, అదంతా కూడా అపోజ్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం చాలా మందిని జరిగింది. చాలా మంది చనిపోయారు కూడా. మెనీ వర్ కిల్డ్ అండ్ మెనీ వర్ అరెస్టెడ్. ఓకే, బట్ దే ఆర్ సేయింగ్ దట్ బై 2023 వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ అండ్ అగైన్ ద democratic government will be come. Okay, we are like we will make the government which is based on the democracy and federalism. It's not like the military will only continue to ruling. Definitely you will get a union which is based on democracy and federalism అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అండ్ అగైన్ హియర్ దే హ్యావ్ మెన్షన్ సంథింగ్ అబౌట్ ద ఏషియన్ మీట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ద ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ఆన్ మండే. ఓకే, when the diplomats say that aim to finalize a special envoy. Okay, special envoy anedi chestunaru, and what is the task of that? The task of that to end the violence, okay, to end the violence and promote the dialogue between the junta and the opponents. Okay, ipudu edaithe ruling lo unda junta and daniki oppose chese vallu evaraithe unnaro vaalla madhyana oka డెసిషన్ కు వచ్చే విధంగా చేస్తామో, వైలెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే అపోనెంట్స్ ని అరెస్ట్ చేయడం కానీ చనిపోవడం కానీ అవన్నీ జరుగుతున్నాయో అవన్నీ కూడా తగ్గించడం కోసం గోయింగ్ టు హ్యావ్ ఏ డిస్కషన్ ఓవర్ దేర్. ఓకే, థ్యాంక్ యూ.